ప్రభుత్వ ఉద్యోగులు తప్ప హుజురాబాద్లో అందరికీ దళిత బంధు లబ్ధిదారుల గుర్తింపులకు నో గైడ్ లైన్స్ భూములు కార్లు సొంతిల్లు ఇతర ఆస్తులున్న స్కీమ్ వర్తింపు మిగతా చోట్ల మాత్రం గైడ్ లైన్స్ మంత్రి కొప్పుల ఆధ్వర్యంలో కమిటీ అంటూ నాలుగో పేజీలో మనం వెలుగులో వార్తను చూసుకోవచ్చు అంటే హుజురాబాద్లో మట్టికి ఇవన్నీ ఏం వర్తించాయి అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమి ఉన్నాయి అన్నీ బ్రేక్ అయిపోతాయి ఎందుకంటే అక్కడ ఎలక్షన్స్ ఉన్నాయి కదా అందరు ఓట్లు వేయాలి కదా అందరు ఓట్లు వేయాలి కాబట్టి ఇలా ప్రభుత్వ ఉద్యోగులకు తప్ప ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులకు తప్ప ఎందుకనంటే అది కూడా కారణం ఉన్నది ప్రభుత్వ ఉద్యోగులు ఏమవుతుందంటే ఇక్కడ ఒకవేళ ఎలక్షన్స్ అయితే వేరే చోటికి ఎక్కడన్నా ఎలక్షన్ డ్యూటీకో లేకపోతే ఇంకెక్కడికన్నా వెళ్తారో లేకపోతే వాళ్ళు వేస్తారో ఏదో కొంతమంది తెలియదు కాబట్టి వాళ్ళది ఒక్కటి మాత్రం పక్క పెట్టేసి మిగతా అన్నిటి అందరికీ వర్తింపు అంటే అర్హులైన వాళ్ళందరికీ ఇవ్వాలి ఇయ్యాల ఆయన ఇయ్యాల్సింది ఎవరికి అర్హులైన వాళ్ళకి ఇవ్వాలి ఇవి అందరికీ ఒకవేళ అర్హులు గానోళ్ళకి ఇచ్చినాం అనుకో అర్హులు గానోళ్ళకి ఇస్తే ఏం జరుగుతుంది ప్రజాధనం వృధా అవుతుంది నీదేం పొత్తు చెప్పు నువ్వు మంచినే ఉంటావు అందరికీ అందరికి ఇచ్చినా మంచిదే ఇంకా ఇంకా మరి ఇది ఈ ఇదే రూలు రాష్ట్రవ్యాప్తంగా వర్తింపజేయాలి రాష్ట్రవ్యాప్తంగా ఉండాలి అంటే ఒక రూల్ ఇంకొకరికి ఒక రూలు అంటే ఎలక్షన్ ఉన్నాక కాడ ఒక రూల్ ఉంటుంది నీది లేకపోతే ఇంకొక రూల్ ఉంటుంది అట్లా నీ కథ అంతా